నమస్తే శవాల గుట్టలు లేస్తాయన్నారు ఆసుపత్రులు శ్మశాన వాటికలుగా మారుతాయన్నారు బెడ్లు సరిపోవని బెదిరించారు ఐసీయుల్లో ఆక్సిజన్ కూడా దొరకదని లక్షలాది ప్రాణాలు గాల్లో కలుస్తాయని భయపెట్టారు సరిగ్గా ఏడాది క్రితం అంటే చైనా నుంచి కరోనా మెల్లమెల్లగా ప్రపంచంపై కూరలు చేస్తున్న సమయాన మన దేశంలో వినబడిన మాటలివి ఓవైపు కరోనా ముంచుకొస్తుంటే ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సింది పోయి విపక్ష పార్టీలు కుహన లౌకిక మేధావులు ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇక వారికి జత కలిసిన లెఫ్ట్ లిబరల్ మీడియా ఛానళ్లు ప్రజల్లో భయాన్ని పెంచి పోషించడంలో ఇతోధికంగా సాయం చేశాయి సీన్ కట్ చేస్తే ప్రశ్నించిన ఆ గొంతుకలు ఇప్పుడు పెకలడం లేదు విమర్శించడానికి వారికి మాటలు దొరకడం లేదు లాక్డౌన్ నుంచి వ్యాక్సినేషన్ దాకా భారత్ కరోనా మహమ్మారిని కట్టడి చేసిన తీరుకు ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసలు కురిపించింది ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత్లో కరోనా కట్టడి అసాధ్యమంటూ లెక్కలేసిన మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు వైద్య విజ్ఞాన రంగంలో ఛాంపియన్లమంటూ జబ్బలు చరుచుకున్న దేశాలు చేష్టలుడిగి చూస్తున్నాయి ప్రపంచానికి పెద్దన్నలా చెప్పుకుంటున్న అగ్రరాజ్యాలు మహమ్మారిని నిలువరించలేక సతమతమవుతుంటే భారత్ మాత్రం కరోనా మహమ్మారికి కళ్ళెం వేసింది విపత్తు అదుపు తప్పకుండా అడ్డుకుంది దేశానికి బలమైన నాయకత్వం ముందుచూపు ఉంటే ఏదైనా సాధ్యమని భారత్ నిరూపించింది విపత్తును గుర్తించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది లోపాలను బేరీజు వేసుకుంటూ అత్యవసరాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగింది ఓవైపు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు నిపుణులు మేధావులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు రూట్ మ్యాప్లు సిద్ధం చేసి పకడ్బందీగా అమలు చేసింది కలసికట్టుగా కరోనా మహమ్మారిని అంతం చేద్దామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు భారతావని సంఘీభావం తెలిపింది మార్చి ఇరవై రెండున జనతా కర్ఫ్యూలో భాగంగా ఘంటారావంతో మొదలైన ఆత్మ నిర్భర్ భారత యాత్ర అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది ఓవైపు కరోనా కేసులు పెరుగుతూ వస్తుంటే మరోవైపు కేంద్రం కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది మార్చి ఇరవై ఐదు నుంచి మే ముప్పై ఒకటి వరకు అంచెలంచెలుగా లాక్డౌన్ విధించింది ఏప్రిల్ ఐదున మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించి కరోనాపై పోరాటంలో సమైక్యతను చాటింది భారత్ కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలు సైతం తూచా తప్పకుండా పాటించాయి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలు పక్కడ్బందీగా అమలు చేశాయి కంటైన్మెంట్ జోన్లు బఫర్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా విస్తృత వ్యాప్తికి ఎక్కడికక్కడ అడ్డుకట్టవేశాయి అటు లాక్డౌన్ సమయంలో ప్రధాని స్వయంగా ఎన్నోసార్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భారతీయుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు దోగజ్ దూరి మాస్క్ హై జరూరీ అన్న ప్రధాని మాటను యావత్ భారతావని పాటించింది నిబంధనల మాట సరే కరోనాను నిలువరించే సత్తా అందుకు తగిన మౌలిక సదుపాయాలు భారత్లో ఉన్నాయా అంటే అప్పట్లో అసలు లేవనే చెప్పాలి మన దేశంలో తొలి కరోనా కేసు నమోదయ్యే నాటికి భారత్లో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు కావడం లేదు ఎన్ ఫైవ్ మాస్కులు అంతంత మాత్రమే అసలు మాస్క్ పీపీఈ కిట్లు అనేవి డాక్టర్లు తప్ప సామాన్యులు ఎప్పుడూ వినని పదాలు కానీ ఇలాంటి సంక్షోభం నుంచి భారత్ వేగంగా పుంజుకుంది అలసిపోవడం ఓడిపోవడం వెనకంజ వేయడం ఎరుగని భారత ప్రధాని వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు ఆపదను కూడా అవకాశంగా మార్చేశారు సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు వేశారు మేక్ ఇన్ ఇండియా నినాదం మార్మోగింది ఇప్పుడు మాస్కుల తయారీ వాడవాడలా ఓ కుటీర పరిశ్రమగా మారిపోయింది నేడు భారత్లో ప్రతిరోజు లక్షల కొద్దీ పీపీఈ కిట్లు తయారవుతున్నాయి ఫార్మా కంపెనీలు గ్యాలన్ల కొద్దీ శానిటైజర్లు ఉత్పత్తి చేస్తున్నాయి ఓవైపు కరోనా కట్టడి కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూనే లాక్డౌన్ మిగిల్చిన ఆర్థిక లోటును పూడ్చడానికి నడుం కట్టారు మోదీ అన్ని రకాల ఉద్యోగులకు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు ఇరవై లక్షల కోట్ల విలువైన ఈ ప్యాకేజ్ మన దేశ జీడిపిలో పది శాతం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చినట్లయింది ఓవైపు దేశంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు విదేశాల నుంచి మన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం వినూత్న కార్యక్రమం చేపట్టింది వందే భారత్ మిషన్ పేరుతో విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను స్వదేశానికి రప్పించింది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులను ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు తరలించింది ఓవైపు దేశంలో కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తూనే విదేశాలకు సైతం ఆపన్న హస్తం అందించింది భారత్ అమెరికా వంటి అగ్రరాజ్యానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను సరఫరా చేసి ఔరా అనిపించింది ప్రపంచానికి భారత్ ఎంతో చేయగలదని మానవాళికి ఎంతో ఇవ్వగలదనే నమ్మకాన్ని కలిగించింది అయితే దేశంలో కరోనా నివారణ చర్యలు ఉపశమనాన్ని కలిగిస్తున్న నానాటికీ విస్తరిస్తున్న మహమ్మారి ఇంకా భయానికి గురిచేస్తూనే ఉంది అందుకే కరోనా కట్టడి చర్యలతో పాటు మహమ్మారిని పూర్తిగా తుదముట్టించే పనిలోనూ మోదీ సర్కార్ ఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదు ప్రపంచ దేశాలకు ధీటుగా వ్యాక్సిన్ తయారీకి ఊతమిచ్చింది టీకా తయారీలో తలమునుకలైన మన శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ జైడస్ క్యాడెలా సంస్థలను సందర్శించిన ప్రధాని శాస్త్రవేత్తలకు భరోసా అందించారు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు పనిచేసిన మన శాస్త్రవేత్తలు టీకాను సాకారం చేశారు ప్రపంచానికే టీకా హబ్గా పేరుగాంచిన భారత్ ఊహించినట్టుగానే తక్కువ సమయంలో కరోనా టీకాను ఆవిష్కరించింది కోవాక్సిన్ పేరుతో భారత్ బయోటెక్ తొలి స్వదేశీ టీకాను తయారు చేయగా ఆక్స్ఫర్డ్ మద్దతుతో సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది క్లినికల్ హ్యూమన్ ట్రయల్స్ లో ఈ రెండు టీకాలు విజయవంతం కావడంతో వెంటనే కేంద్రం అనుమతి ఇచ్చి పంపిణీ ప్రారంభించింది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది తొలి విడతలో భాగంగా కరోనా కట్టడిలో ముందుండి పోరాటం చేసిన ఆరోగ్య సిబ్బంది వైద్యులు పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సినేషన్ చేస్తోంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెలువడిన టీకాల కంటే భారతీయ టీకాలు నిపుణుల మన్ననలు చూరగొన్నాయి టీకా తయారీ పంపిణీలో భారతదేశానికి ఉన్న సత్తా మరోసారి నిరూపితమైంది దీంతో మన స్వదేశీ టీకాలపై ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా ఉన్నాయి బ్రెజిల్ దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఆర్డర్ల కోసం క్యూ కడుతున్నాయి మొత్తానికి మానవ జాతి ఇది ఊహించని ఉత్పాతాన్ని భారతావని కలసికట్టుగా అడ్డుకుంది ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది కరోనా మహమ్మారిని పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియలో వేగంగా విజయం సాధించింది నో వేర్ టు ఎనీవేర్ అన్నట్టుగా ఎదిగిన భారత్ వైద్య విజ్ఞాన రంగంలో ప్రపంచానికి ఆశా కిరణంలా ప్రస్తుతం కనిపిస్తోంది ప్రజలు పాలకులు కలిసికట్టుగా పనిచేస్తే అసాధ్యమనేది ఏది ఉండదని నిరూపించింది భారతదేశం ఇది కదా ఆత్మ భారతం ఇది కదా భవిష్యత్తు తరాలకు అసలైన మార్గ నిర్దేశనం ఎవ్రీథింగ్ అపార్ట్ నేషన్ ఫస్ట్ ఈ స్లోగన్తోనే మనం ఇంకా మునుముందుకు వెళ్లాలని భారత్ ప్రపంచంలోనే విశ్వగురు స్థానాన్ని ఆక్రమించే రోజు ఎంతో దూరంలో లేదన్న విశ్వాసంతో నమస్తే